డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ కర్రీ ప్రకాష్ బాబు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన కోరారు. సభకు అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు. చెందిన మమ అనే గ్రామంలో మార్మూల గ్రామం అది ప్రతిస్తున్నది. అటువంటి కుగ్రామంలో జన్మించి అక్కడ కూడా పద్నాలుగు సంతానం తండ్రికి పద్నాలుగు సంతానం. అందులో కొన్ని మంది చనిపోయారు. మిగిలిన ఈ ఐదుగురులోనూ ఈయన చిన్నవాడు. మరి ఎన్ని తీసుకున్నప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్నది ఒకటే డెమోక్రసీ, అమెరికా. వేరే చోట చూస్తే రెండు కొలోనియల్ సిస్టమ్, రాజ్యాలు, రాజరికం, శ్రీ పట్టణి. ఇటువంటి సమాజంలో ఆ సందర్భంలో అప్పటికే ఆయన అమెరికాలో చదువుకోవడం జరుగుతూ ఉంది, ఇంగ్లాండ్లో చదివేశాడు. ఈ రాజ్యాంగం రాయకున్నప్పుడు 35వ సంవత్సరంలోనే ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప తెలివితేటలతో ఆయన అనుకున్న దాన్ని డ్రాప్ చేయడం మాట్లాడాలి అంటే ఎవరి గురించి మాట్లాడాలి అని చెప్పేసి నేను అడుగుతున్నప్పుడు, మనం ఈ ఒక న్యాయవాదులుగా లేదా న్యాయం అందించే ఒక వృత్తిలో మనం ఉన్నప్పుడు ముందుగా మనకి గుర్తు రావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎప్పుడు మన అందరూ చెప్తూ ఉంటారు. ఆయన నాలెడ్జ్ ని ఈ రోజు వరకు కూడా మళ్ళీ తిరిగి అటువంటి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఎవరు మన భారతదేశంలో లేరు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకుంటున్నందుకు, ఆయన జన్మదిన వేడుకల్లో మాకు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మాకు అందించినందుకు అందరికీ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.